తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎర్రజర్ల గ్రామంలో ట్రిపుల్ ఐటి కళాశాల పెట్టాలి అనుకున్న ఆ ప్రయత్నాలు చేయడం జరిగింది। ఆ ప్రదేశం మైనింగ్ భూముల్లో ఉన్న కారణంగా అక్కడ కళాశాల పెట్టడానికి వీలు కాదని నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మీదట నాటి ఒంగోలు శాసన సభ్యులు దామచల్ల జనార్దన్, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒప్పుకోవడం జరిగిందని, ఆ విషయం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా తెలుసు అని, మరి అటువంటి భూమిని పేదలకు నివేశన స్థలాలుగా ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ। జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి రాష్ట్ర ప్రభుత్వం 2013 మే 2వ తేదీన జీవో నంబర్ 14433/SIN1/2013-1 ప్రకారం ఖనిజ వనరులు లేదా ఖనిజ సంపద ఉంటే సదరు భూమిని ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని ఉంది। ఒకవేళ ఇచ్చినా వాటిని మైనింగ్ కు కేటాయించాలని జీఓఎంఎస్ నంబర్ 74 డేట్ 16/2/2002 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నారు। ఆ క్రమంలో ఆ భూముల్ని గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటి కళాశాల పెట్టడానికి వీలు లేదని తగ్గినప్పుడు ఆ విషయం తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదే భూమిలో ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారు, ఆ భూములు కోర్టులో ఉన్నప్పుడు ఆ భూములు చదును చేయడానికి 40 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం ఎందుకు, మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని జీవోలు ఉన్నప్పటికీ అక్కడి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా ఇస్తా అని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు। ఇది తెలిసి కూడా మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని స్పష్టంగా ఉంటే మరి ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా తప్పుదారి పట్టించినట్లు అవుతుందని ఆయన సూటిగా ప్రశ్నించారు। అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని తెలిసినా కూడా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇళ్ల పట్టాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోంది అని, దాన్ని దామచల్ల జనార్దన్ రావు మీద నెట్టడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని ఆయన ఆరోపించారు। ఈ సమావేశంలో కామేపల్లి శ్రీనివాసరావు, పొదిలి శ్రీనివాసరావు, మస్తాన్ రావు, కటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। గుడ్ మార్నింగ్ ఎవరీబడి, నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు విజువల్స్ చేయిస్తూ ఎర్రజర్ల దగ్గర కలిగినటువంటి మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు। ఇదే తెలుగుదేశం వారు గతంలో ట్రిపుల్ ఐటీకి కావాలని లెటర్ పెట్టారు ఆనాటి ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు కానీ, కొండపై ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి గారు కానీ, లేతే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మక్కిన శ్రీనివాసరావు గారిని, ఎస్ ఆ రోజు ట్రిపుల్ ఐటీ కాలేజీ కావాలని ఎమ్మెల్యే గారు కోరారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు। అయితే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ డిసిషన్ చేసిండి కూడా జింపెక్స్ ఈ మైనింగ్ భూముల్లో ఇవి మాయని చెప్పినప్పుడు ఆ కోర్టు ఇష్యూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోర్టు పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ భూముల్లో ఇవ్వకూడదు కాబట్టి దీన్ని ఆపేయండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది। ఇవాళ అదే శ్రీనివాసరావు గారు అప్పుడు మైనింగ్ భూములు వద్దు ట్రిపుల్ ఐటీకి ఇవ్వమని అడిగారని, అదే శ్రీనివాసరావు గారు ఇప్పుడు మైనింగ్ భూముల్లో పట్టాలు ఇస్తుంటే మైనింగ్ భూముల్లో పట్టాలు ఎట్లా ఇస్తారని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఆ రోజు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు కాబట్టి, లేదా చంద్రబాబు నాయుడు గారు కోర్టు పరిధిలో ఉంది మైనింగ్ భూములు ఇవ్వటం కుదరదు కాబట్టి ఆపేసుకుందామంటే ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేశారు। ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఇక్కడ ఉండే మంత్రివర్యులకు తెలియదా మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, జీఓఎంఎస్ నంబర్ ఒక మేమో ఉంది 14433 డేటెడ్ 2/5/2013 రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక జీవో ఇష్యూ చేశారు, మైనింగ్ రిసోర్సెస్ ఉండి మైనింగ్ వెళ్తుంటే ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ సదరు ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసి వారికి ఎక్కడన్నా వేరే పునరావాసం చూపించి అది మైనింగ్ డిపార్ట్మెంట్కే కేటాయించడం జరుగుతుంది, బికాస్ దేర్ ఈస్ ఎ మైనింగ్ ఇఫ్ దేర్ ఈస్ ఎ మైనింగ్ రిసోర్సెస్ ఆర్ మైనింగ్ వెల్త్. మరి అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఆ మినరల్ వెల్త్ కానీ ఉంటే అది అక్కడ ఎటువంటి నో అబ్జెక్షన్స్ ఇవ్వకుండా ఓన్లీ డిపార్ట్మెంట్ వరకే ఉంచాలి అని ఇంత స్పష్టంగా ఉండి, గత ప్రభుత్వం మైనింగ్ ఏరియా ఉంది కాబట్టి ఆ ఏరియాలో ట్రిపుల్ ఐటీ కూడా పెట్టడానికి వీల్లేదు, లేకపోతే జింపెక్స్ అనే సంస్థ కోర్టుకు పోయింది కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని వెళ్ళకూడదని స్పష్టంగా చెబితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎలా వైలేట్ చేసింది మీరు తెలిసి కూడా మరలా కోర్టుకి ఎవరైనా వెళ్ళొచ్చు, శ్రీనివాసరావు గారు కావచ్చు, నూకసాని బాలాజీ కావచ్చు, ఇంకొక శ్రీనివాసరావు గారు కావచ్చు, మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా
ఏదైనా ఉన్నా దాన్ని మార్చుకోవాలి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి చట్టం ఏదైతే జీవో ఉందో తెలిసి కూడా అది లేదా మీరు మైనింగ్ భూములు కాదని ఏదైనా సర్టిఫికేట్ చేయాలి లేదా మైనింగ్ నుంచి విడుదల చేయించాలి ఇవన్నీ తెలిసి కూడా వేలు వంకబెడితే వెన్నరాదన్న సామెతగా సదర భూముల్లో 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదును చేసి మేము ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వద్దని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు దిస్ ఇస్ ఎ జీవో జీఓఎంఎస్ నంబర్ 74 ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ జీఓఎంఎస్ నంబర్ అది మెమో నంబర్ 14433 డేటెడ్ 2 May 2013 చాలా క్లియర్ కట్గా మైనింగ్ భూముల్లో ఏమి ఇవ్వకూడదని అంటే గత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది అందుకే ఆగిపోయాము మేము ఇవ్వాలనుకున్నప్పటికీ మైనింగ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ లోకల్ నాయకులు ప్రభుత్వం దృష్టి తీస్తే కోర్టు పరిధిలో ఉంది మైనింగ్ ఇవ్వకూడదు వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గారు మరి ఇది తెలిసి మీరు ఇవాళ తిరిగి అదే మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి దాన్ని ఖర్చు చేయడానికి లెవెలింగ్ చేయడానికి 40 కోట్ల ఖర్చు ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రూపాయి ఖర్చు లేకుండా 40 కోట్లు ఎందుకండి ఈ 40 కోట్లు ఎక్కడన్నా ఖర్చు పెడితే వస్తుంది కాబట్టి మీరు తప్పు చేసి పేద ప్రజలకు నిజంగా సపోర్ట్ చేయాలని కానీ పేద ప్రజలకు నిజంగా ఇళ్ళు పట్టాలు ఇవ్వాలనుకుంటే లేదా ఇళ్ళు కట్టించాలనుకుంటే ఆల్రెడీ ఉన్నటువంటి 14,515 ఉండే టిట్కో ఇళ్ళని ఎందుకు ఇవ్వలేదు మీరు కాబట్టి మీరు ప్రజల్ని మోసం చేయడానికి లేదా మీకు సంబంధించిన వ్యక్తులకు 40 కోట్లు దారాదత్వం చేయటానికి ఒకే సంస్థకి ఇక్కడెక్కడ ఉంది సుధాకర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒకే సంస్థకి మెజర్ సుధాకర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అనే వాళ్ళకి ఇది మైనింగ్ పనులు చేసేదానికి అంటే ఆ మైనింగ్ భూముల్లో కాంట్రాక్ట్ వాళ్ళు 40 కోట్లకి ఇచ్చారు ఈ 40 కోట్లు వృధా అయింది కదా ఇప్పుడు ప్రభుత్వము స్పష్టంగా జీవోలు ఉంటే ఆ మైనింగ్ భూముల్లో మీరు ఇళ్ల పట్టాలు అనుకోవటం నిజంగా పేదవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఇది అడ్డం పెట్టి ఎవరొకరు కోర్టుకి వెళ్తే అది ఆపితే ఈ 40 కోట్లు దండుకొని 40 కోట్లు భుజించడానికి మీరు మైనింగ్ భూముల్లో పట్టాలు ఇవ్వాలని పోయారా స్పష్టంగా తెలిసి కూడా 4 సార్లు ఎమ్మెల్యేకి చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ మాత్రం సమాచారం లేదా ఆ మాత్రం అవగాహన లేదా శ్రీనివాసరావు గారు పోయి కోర్టుకి వెళ్ళారా నేను పోయాను కాదు ఇక్కడ సమస్య మైనింగ్ భూముల్లో ఇవ్వకూడదని స్పష్టంగా చట్టం చెబుతున్నప్పటికీ గత ప్రభుత్వం ఆమోదించి ఆచరించి వెనక్కి తగ్గితే ఈ ప్రభుత్వం ఎందుకు పోయింది ఆ రోజు 1 రూపాయి కూడా ఖర్చు కాలేదు మాకు ఇవాళ 40 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసిన మీరు తెలుగుదేశం మీద అభాండాలు వేయటం సరైందా దీనికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పష్టత ఇవ్వాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదేమో అసెంబ్లీలో చాలా కష్టపడ్డాడు దీన్ని చెప్పడానికి ఓ 1.5 నిమిషాలు చెప్పే మాటని 1.5 గంట గందరగోళం అయిపోయాడు అసెంబ్లీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవగాహన లేదా అవగాహన ఉండి కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయటానికి ప్రజల సొమ్మిని తన కావాల్సిన మనుషులకి తన జోబుల్లోకి నెట్టుకుంటానికి చేసినటువంటి చర్య కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇది తెలుగుదేశం పార్టీ చేసిన నాటకం కాదు మీరు కావాలని ప్రజల్ని మోసగించడానికి లబ్ధిదారులకి సహాయం చేసే పేరుతో మిమ్మల్ని మీరు పొట్టలు నింపుకుంటానికి చేసిన చర్య తప్ప మరొకటి కాదు ఈ జీవోలు చాలా స్పష్టంగా చేస్తున్నాయి మైనింగ్ భూములు ఎటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనని ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నటువంటి నేను ఏమైనా ఇస్తాను ఇవ్వు ఎట్లిస్తావో కోర్టులో ఉంది అది దెర్ ఇస్ ఎ జీవో టు రెస్ట్రిక్ట్ ది ఇష్యూ ది పటాస్ ఇన్ని స్పష్టంగా ఉంటే ప్రజలను మోసం చేయాలనుకోవడం సరైంది కాదు దీన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా వక్ర మార్గాల్లో పోలేదు 888కి ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో సరైంది కాదని వెనక్కి తగ్గాము ఇది స్పష్టత తెలియజేస్తున్నాం నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఒంగోలు నియోజకవర్గంలో పట్టాల విషయం గురించి చాలాసేపు ప్రసంగించడం జరిగింది పిల్లవాళ్ళని అడిగినా కూడా మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదనేది తెలిసిద్ది చదువుకున్న ప్రతి ఒక్కరికి దాంట్లో గతంలో మేము 888కి ప్రయత్నం చేసి అవి మైనింగ్లో ఉన్నందువల్లనే మేము ఇవ్వలేకపోయాము ఈరోజు నీకు తెలిసి ఎట్లా దుర్వినియోగం చేశారు ఇంత డబ్బుని ఎట్లా ఇవ్వాలనుకున్నారు వాటిని డీనోటిఫై చేయాలి ఇవ్వాలంటే అది జరగలే కోర్టులో ఒక మక్కిన శ్రీనివాసరావే కాదు జూలైలోనే జింపెక్స్ కంపెనీ కూడా కోర్టులోకి కేసు వేయటం జరిగింది ఇవన్నీ మభ్యపెట్టి తెలుగుదేశం వాళ్ళు ఆపాలని అనుకున్నారని చెప్పటం కోర్టుకు వెళ్ళారని చెప్పటం ఎంతవరకు న్యాయం అని చెప్పి మిమ్మల్ని మేము వైసీపీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ రోజు వీలు కానప్పుడు మేము ఇళ్ల పట్టాలకి ఎకరం 31.5 లక్ష పెట్టి మేము ఇక్కడ కొనుగోలు చేసి ఈ G+3 ఇళ్లకి
దాదాపు ఈరోజు కట్టుతున్న కుప్పల దగ్గర జరుగుతున్న 5000 ఇళ్ళకి 50 ఎకరాలు ఎక్వైర్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు పెట్టిన 44 కోట్లకి అదే ఎర్జర్లో కనీసం 250 ఎకరాల పొలం వచ్చేది ఈ దాని లెవెలింగ్ పెట్టిన 44 కోట్ల ఖర్చుతోటి 250 ఎకరాల భూమి కొని ఇవ్వొచ్చు అది చేయకుండా మీరు ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేశారు ఈ విధమైన పద్ధతిలో ప్రతిపక్షాల మీద నిందేయటమే కాకుండా పత్రికల్ని ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్త రాయటం తర్వాత వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పటం అంటే కోర్టుల్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంటనే అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో ఈ విధంగా మాట్లాడటం అనేది ఎక్కడైనా భారతదేశంలో జరిగిందా ఒక ముఖ్యమంత్రి కోర్టుల గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం పత్రికల గురించి వ్యాఖ్యలు చేయటం నీ అవినీతి పత్రిక సాక్షి నీ అవినీతి డబ్బుతోటి నీ పెట్టిన పత్రిక సాక్షి ఆంధ్రజ్యోతి పత్రిక ఒక విలువలతోటి ఉన్న పత్రిక ఈనాడు పత్రిక ఒక పద్మవిభూషణ అవార్డు గ్రహీత ఈ దేశంలోనే ఒక పేరెన్నగల పత్రిక ఈ పత్రికల గురించి న్యాయ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇట్లా వ్యాఖ్యానించడం అని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే మాట్లాడుతున్నామండి అయ్యా మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మైనింగ్ భూములు కోట్లో ఉన్నన్న విషయం తెలిసి దీనికి సుమారు 40 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసేటువంటి మంత్రి గారు దీనికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అభివృద్ధికి ఈ నియోజకవర్గంలో దామచల్ల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి మీరేనాడు చేయలేరు మీరు ఇంకా 4 సార్లు మంత్రి అయినా 4 సార్లు ఎమ్మెల్యే అయినా మీరేమీ చేయలేరు తెలుసు ఒంగోలు నియోజకవర్గంలో ప్రజలకి కాబట్టి ఈ కల్లుబిల్ల మాటలు కట్టిపెట్టేసి అచ్చచ్చ ప్రచారంలో మా తెలుగుదేశం మీద వేయకుండా మానుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాం నిన్న ఈ అసెంబ్లీలో ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఎవరైతే అబద్ధాల మాటలు అసత్యాలు మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఇళ్ల స్థలాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పెద్దలు చెప్పినట్టు అది ఆల్రెడీ మైనింగ్ మైనింగ్ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పని ఒక 2013లో ఒక జీవో ఉంది అలాగే తెలిసి కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ప్రజల్ని కళ్ళబొల్లు మాటలతోటి మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి కప్పిచ్చి అబద్ధాలే ప్రభుత్వగా అధికారంలోకి వచ్చిన ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ కార్యకర్తలకి ఏదైతే ఒకటే కంపెనీకి 18 భాగాలుగా 34 కోట్లు నేను విభజించి 18 భాగాలుగా కట్టబెట్టి మైనింగ్ సదును చేయడం కోసం కట్టబెట్టి మీ వాళ్ళ కార్యకర్తల జేబులో డబ్బుల్ని ప్రభుత్వ దానాన్ని జేబులో వేసుకున్న విధంగా తయారు చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ డబ్బు ఏదో పెడితే ఒంగోలు చుట్టుపక్కల ఒక 100-150 ఎకరాల స్థలం వస్తుంది దాంట్లో నిజంగా మీరు ప్రజలకి లబ్ధి చేకూర్చాలని చెప్పిన ఉద్దేశం ఉంటే వాళ్ళకి నిజంగా మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉంటే దాంట్లో ఇవ్వచ్చు మీకు అవన్నీ కాకుండా మీ కార్యకర్తలు మీరు తోచుకునే పనిగా ఈ ఒక బృహత్తమైన ప్రణాళిక ఎర్రజల దగ్గర రచించి దానికి తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఇచ్చేస్తుంది మీకు అసలు ఆ ఉద్దేశం ఉంటే వేరేది కొనివ్వండి ఆల్రెడీ మీకు తెలుసు కదా మీరు మైనింగ్ మినిస్టర్గా చేశారు కదా ఒక మైనింగ్ ఏరియాలో ఉన్నదానికి హౌస్ సైట్స్ ఇవ్వచ్చో లేదని చెప్పని ఇండస్ట్రీలు కట్టొచ్చో లేదని చెప్పని మీకు తెలీదా అంటే మీరు మినిస్టర్గా ఉండి మీకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదని చెప్పి అడుగుతూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోట్లకేసారు చెప్పి అంటూ ఉన్నారు దామచల్ల జనార్దన్ గారు ఒంగోలు పట్టణంలో ప్రజలకి శాశ్వతంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇల్లు కట్టిద్దామన్న ఉద్దేశంతో 10,000 మందికి G+3 ఇళ్ళు కట్టడం మొదలుపెట్టి దాదాపు 80% పని పూర్తయిన తర్వాత మధ్యలో మీరు ఎందుకు లేట్ అయిందంటే కారణం చెప్పమంటారా ఇప్పుడు దాకా పెద్దలు కూడా మాట్లాడలేదు మీరు మల్లిశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారా ఆ రోజున ఫేస్ 2 ఇళ్ళకి కోర్టులో కేసులు ఇప్పించి ఆపించారు దాన్ని మళ్ళీ జనార్దన్ గారు ప్రభుత్వం తరఫున దానికి సంబంధించి మొత్తం క్లారిటీ తీసుకొని ఆ కేసులను ఇచ్చేపించుకొని పని మొదలుపెట్టడానికి లేట్ అయింది లేకపోతే ఈ రోజుకి మా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ రోజు ఇళ్ళల్లో కూడా చేరుండేవాళ్ళు చేసిన లోపమంతా నువ్వు చేసావు మల్లిశెట్టి శ్రీనివాసరావు అనేవాడు నీ కార్యకర్త నీ ఫాలోవర్ నీ ఒంగోలు పార్లమెంటులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నువ్వు నీ బుద్ధి అలాంటిది ఎప్పుడైతే
తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు చేపడతదో దాన్ని ఏదో విధంగా కోట్లు గేపిటం ఆపిటం లాస్ట్కి ఎంత నీచంగా దిగజారంటే గత ప్రభుత్వంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్లు వేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముద్రతోటి వాళ్ళకి లబ్ధి చేకూడదని చెప్పని నువ్వు తీసుకొచ్చి ఎక్కడో దర్శి అటు సైడ్ నుంచి తీసుకొచ్చి మీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్సెస్ టెండర్లు ఇచ్చి పనులు జరగకూడదని చెప్పని ఆ పనులు చేపకుండా ఆపించిన కుచిత మనస్తత్వం నీదని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల పక్ష పార్టీ, ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. మీరు అంత దయార్థ వృద్ధులు అయితే ఇప్పుడైనా మించిందే ఉంది. మీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక 100 కోట్లు 200 కోట్లు తీసుకొచ్చి పేద ప్రజలకి కొన్ని స్థలం కొన్ని ఇల్లు ఇవ్వండి, మేమందరం అప్రిషియేట్ చేస్తాం. అంతేగాని తెలుగుదేశం పార్టీ మీద మీరు చేసిన తప్పులన్నీ తెలుగుదేశం పార్టీకి ఆపద్దాలు చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవాలని మీద తెలియజేస్తాం. థ్యాంక్ యూ.